ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ల బాల్ ట్యాంపరింగ్ వివాదం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నిబ్బెరపోయేలా చేసింది చేసిన తప్పుకు శిక్షగా వీరిద్దరికీ సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధాన్ని విధించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కాలాన్ని పూర్తి చేసుకుని వీరిద్దరూ తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నారు క్రికెట్ ఆస్ట్రేలియా వీరిద్దరిపై మరింత కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ ఇద్దరు భవిష్యత్తులో ఏ జట్టుకు కెప్టెన్సీ చేయకుండా ఆదేశాలు కూడా జారీ చేసింది డేవిడ్ వార్నర్ పై ఇటువంటి ఆంక్షలు సడలించని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తాజాగా స్టీవ్ స్మిత్ కు మాత్రం నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు సంసిద్ధమైంది ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ క్రికెట్ ఆస్ట్రేలియాపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశాడు పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నారంటే వారిద్దరిని శిక్షించాలనుకుంటే ఇద్దరి పేర్లను బ్లాక్ మార్క్ చేసి మళ్లీ సరిచేయకుండా ఉండాలి అయినా ప్రజలకు జరిగిందంతా తెలుసు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్మిత్ను కెప్టెన్ చేయాలనుకోవడం పెద్ద పొరపాటు ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు వాళ్లు ఈ నిర్ణయాన్ని ఏమాత్రం ఆహ్వానించరు స్మిత్ను కెప్టెన్ గా ప్రకటించగానే ప్రజలలో వ్యతిరేకత వస్తుంది స్మిత్ కెప్టెన్ నియామకాన్ని ఒక విపత్తుగా పరిగణించాల్సి వస్తుంది ఏ ఒకరి కోసం నిబంధనను మార్చేసి తప్పులను చూసి చూడనట్లుగా వ్యవహరించి ఆ ఆటగాళ్లను అందలమెక్కిస్తే ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్ మొత్తం నాశనమవుతుంది అని అన్నాడు తప్పు చేసి శిక్ష అనుభవించిన వారికి కెప్టెన్సీ పగ్గాలు కట్టబెట్టడం సరికాదనేది పాంటింగ్ వాదన మరి పాటింగ్ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి